ఎస్ నైన్ న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. సేవే మార్గంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. రెడ్ క్రాస్ వార్షిక సమావేశంలో పిలుపునిచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ముగిసిన డిఆర్ఓ భాస్కర్ పదవీకాలం, అభినందించిన కలెక్టరేట్ ఉద్యోగులు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి. నీటి అక్రమ మళ్లింపు విచారణ జరిపించాలని డిమాండ్. తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. జూలై 7న బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి తరలిరావాలన్న తెలంగాణ ఎంఆర్పీఎస్ నేత పరమేశ్వర్ మాదిగ. జిల్లా కేంద్రంలో మోనప్పగుట్ట వద్ద మాతృమూర్తి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి వైద్య క్యాంపులు నిర్వహించడం ఎంతో సంతోషమన్నారు. పట్టణంలో వ్యాధులను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, మురికివాడలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు పేదలకు అందించాలని సూచించారు. వైద్య కళాశాల ఏర్పాటు చేసినందువల్ల పేద రోగులకు వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన వివరించారు. మాతృమూర్తి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులందరూ పట్టణంలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉండి ఎన్నో సంవత్సరాలుగా మహిళలను చైతన్యవంతులు చేసి మరి మహిళా గ్రూప్లకు లోన్లు ఇప్పించి పొదుపు చేసుకోవాలి, మనం కుటుంబం బాగుపడాలని చెప్పినటువంటి మా మహిళా సభ్యులందరూ కూడా అనురాధ గారు, మా యాదమ్మ అందరు చాలామంది అందరు కలిసి మాతృమూర్తి అనే సంస్థను స్థాపించి మరి ఒక సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఉచిత క్యాంపు మహిళలకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ఒక క్యాంప్ పెట్టడం అనేది నిజంగా వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉంది. మరి మా మెప్ప పీడీ గారు కూడా, మా నాయక్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గోవింద్ గారి సహకారంతో ఒక చక్కని కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి పట్టణంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా ఆధునీకరించింది, మంచి చేస్తున్నాం. ఒక ఎస్వీఎస్ హాస్పిటల్ కూడా ఉంది. రెండు హాస్పిటల్స్ ఉన్న తర్వాత ఈ పట్టణంలో అసలు వ్యాధులు ఉన్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, వ్యాధితో చనిపోయిండు అనేటువంటి ఒక కేసు కూడా నమోదు కావద్దు. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా వసతులు కలిగేటట్లు ఈరోజు మేము ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక దాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు మా చైర్మన్ గారు, మేమందరం ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ప్రతి స్లంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి మా పీడీ గారు ముందుండి దాన్ని నడిపిస్తారు. గ్యారంటీగా త్వరలోనే ఈ మహబూబ్నగర్లో మెడికల్ కళాశాల కూడా అయిపోతుంది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఇంకా ప్రొఫెసర్స్, మంచి మంచి డాక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ హైదరాబాద్కు గతంలో చిన్న జబ్బు వచ్చిన హైదరాబాద్కు ఇది, ఈరోజు హైదరాబాద్తో పని లేకుండా ప్రతిదీ కూడా అవసరం అనుకుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించేటట్లు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తున్నాం మేము. మంచిగా ఇంకా రానున్న రోజుల్లో చుట్టుముట్టు జిల్లాలకు కూడా మనం మహబూబ్నగర్ మెడికల్ కావాలంటే ఏమైనా ఇబ్బంది అంటే మహబూబ్నగర్లో అన్నీ ఉన్నాయనే టైప్లో దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాం. ప్రతి స్లంలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం వాళ్ళు కోరినాం, ఖచ్చితంగా అవన్నీ కూడా చేపిస్తాం. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ తన వ్యవసాయ పొలానికి కోయిల్ సాగర్ పంప్ హౌజ్ నుంచి అక్రమంగా నీటిని మళ్లిస్తున్నా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి. తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సొంత పొలానికి తాగునీటిని ఎలా తరలిస్తారని, దీనికోసం కౌన్సిల్ డబ్బులను ఎలా ఖర్చు చేస్తారని ఆయన దుయ్యబట్టారు. అధికారులు కూడా గమనించాల్సిందే. రాజకీయాలలో మేము 5 సంవత్సరాలు ఉండేటోళ్ళం, తర్వాత మళ్ళీ ఉండటమూ లేదు. కానీ అధికారులు మీ యొక్క 58 సంవత్సరాలు మీ సర్వీస్, మీ యొక్క
విధి విధానాలు ఏంటి? మీ ప్రిన్సిపల్ మీకు అంటే చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం పోవాలి, కానీ ఒక ప్రభుత్వానికి తొత్తుగా నాయకులకు తొత్తుగా పనిచేసడం ఎంతవరకు సార్? లక్షల ప్రజలకు మంచినీటి దాహం తీర్చే కొరకు అది పెట్టింది. దాని ఉద్దేశం పక్కకెట్టి అది రైతులకు నీళ్ళిచ్చే స్కీమ్ కాదండి, రైతులకు చేసేది వేరే ఉంటుంది. ఈరోజు నీకు అధికారం ఉందని నేను రైతులకు ఇస్తాను మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పుడు కాదు, అది రైతుల కొరకు పెట్టింది కాదు పథకం. అది ఇవాళ రైతుల కొరకు అని చెప్పుకుంటూ నీవు రైతుల చాటున నీవు లబ్ధి పొందాడంటూ ఇవాళ అధికారంలోని నీవు, రేపు ఇంకో ఆయన అధికారంలోని దేవరకాదరి ఆయన నాయకులు రంధ్రం చేసుకుంటాడు, ఇంకో ఊరి దగ్గర ఒకరు చేసుకుంటారు, అందరూ ఆ విధంగా చేసుకుంటే మీ అధికార దుర్వినియోగం చేస్తే మరి పట్టణానికి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఉదాహరణకు ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి, మరి ఆ విధంగానే ఎక్కడంటే మధ్యలో చేస్తున్నారా? ఇలా నీవు చేసిన వాళ్ళని మేము చూద్దాం చూసుకుంటా కూర్చుంటే రేపు దేవరకాదరి నాయకులు చేస్తారు, దేవరకాదరి ఆడినాక ఇంకా ముందలంగోటి గోపులాయపల్లి దగ్గర ఒకరు చేస్తారు, మధ్యలో ఇంకొకటి ధర్మపురం కాడ ఒకరు చేస్తారు. ఎందుకంటే అక్కడ చేస్తుంటే మీరు ఏం చేసారు, క్వశ్చన్ చేసినరా? ఈరోజు మేము వచ్చి చేస్తుంటే అంటే ఆయన అధికార నాయకుడు, ఆయనకు అధికార పార్టీ నాయకులు అన్నదండలు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చేయడం అని మీరు అడగక్కున్నారు భయపడి. ఇలా నేను చేస్తుంటే వస్తా అంటాడు, రేపు మామూలు సామాన్య రైతు కూడా చేస్తాడు అడ ఓ రంధ్రం కొట్టి నా పొలం బారబెట్టుకుంటా అంటాడు, మేమేం క్వశ్చన్ చేయాలి అప్పుడు అతనే అంటాడు. అంటే అధికారం ఉన్న వాళ్ళు అయితే మేము భయపడి కప్పుకుంటారు, మేము మామూలు రైతులు ఏదో చేసుకుంటే సన్న లీకేజీలు అయితే అండి, ఉదాహరణకు రెండు మూడు తొమ్మిది సన్న లీకేజ్ అంటే మన కౌన్సిల్ మన తరపున ఉన్న సిబ్బంది ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది లోపంతోన ఎక్కడన్నా చిన్న చిన్న లీకేజీలు అయితే ఏదో అరబంధం ఒక బంధమో రైతులు పండించుకున్న వాళ్ళ మీద కేసులు చేసినాం మనం, గట్టిగా పోలీస్ కేసులు క్రిమినల్ చర్యలు పెట్టించినాం. మరి ఈయన మీద ఏం పెట్టాలి, ఈయన మీద ఎటువంటి కేసు పెట్టాలి? అది కౌన్సిల్ని తప్పుతో పట్టించు, కౌన్సిల్ డబ్బులతోనే ఆయన మార్చుకోవడం మరియు చిత్రం తెలివిగా. కనుక ఈ విషయాన్ని మేము బాగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా గిరిజన విద్యార్థి సంతోష్ ఆత్మహత్యానికి కారణమైన బోయపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వసంత యామినిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని దళిత గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 9వ తరగతి వరకు బోయపల్లిలో విద్యాభ్యాసం చేసి సంతోష్ 10వ తరగతి కోసం మహబూబ్ నగర్ వెళ్తానంటే హెడ్ మాస్టర్ టీసీ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం వల్లనే విద్యార్థి ఈ అఘాత్యానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. తక్షణమే హెడ్ మాస్టర్ వసంత యామినిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిలో బ్యాగరి వెంకటస్వామి తదితరులు ఉన్నారు. శాఖలో 28 ఏళ్ల పాటు సేవలు అందించిన జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ గురువారం నాడు పదవి విరమణ పొందారు. డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ శాఖలో అడుగుపెట్టిన భాస్కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ డిఆర్ఓ స్థాయికి చేరుకున్నారు. ఇన్నాళ్ళు తనకు సహకరించిన ఉద్యోగులను ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. తన పదవి విరమణ రోజున డిఆర్ఓ భాస్కర్ ఎప్పటిలాగానే కలెక్టరేట్కు వచ్చారు. తన గదిలో కొద్దిసేపు గడిపిన ఆయన కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్కి వెళ్ళి అక్కడి ఉద్యోగులను కలిసి తనను ఇన్నాళ్ళు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కగా కష్టపడి పనిచేసి జిల్లాను అగ్రభాగంలో నిలపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు హితబోధ చేశారు. అటెండర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరినీ ఆప్యాయంగా పలకరించే డిఆర్ఓ భాస్కర్ పదవి విరమణ పొందుతుండటంతో ఉద్యోగులు కొంత ఉద్వేగానికి లోనయ్యారు. వీళ్ళంతా బాగా మంచి అన్ని దానిలో మెయిన్ ఎలక్షన్ అంటే వీళ్ళే ఇంపార్టెంట్ సెక్షన్ అయిపోయింది. ఇబ్బంది పెడుతుంటాం కట్టినాం అప్పుడప్పుడు ఎందుకంటే ఇంపౌండింగ్ మున్సిపాలిటీ కలెక్టర్ థ్యాంక్ యూ మంచి ల్యాండ్ అక్విజిషన్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను దాదాపు అంటే రెవెన్యూలో జాయిన్ 90లో జాయిన్ అయ్యాను. అంటే ట్రైనింగ్ అది కంప్లీట్ అయినాక 91లో నాకు ఫస్ట్
ఎంఆర్ఓగా పాన్గల్కి వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేయడం నాకు అదృష్టం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో కాకుండా రెవెన్యూ అంటే ఒకటి ప్రజలతో అనునిత్యం సంబంధాలు ఉండే డిపార్ట్మెంట్ ఇది. ఒకరికి ఏదైనా సహాయం చేయాలంటే మనకు ఈ రెవెన్యూలో చేసిన పనిచేసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా ఉండొచ్చు, కానీ ఇటువంటి ఒక బీద వాళ్ళకు ఏదైనా ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలంటే రెవెన్యూ ద్వారానే వాళ్ళకి చేరుతుంది. కాబట్టి నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చింది. 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేయడం, డిపార్ట్మెంట్లో నేను ఫస్ట్ డైరెక్టర్గా ఎంఆర్ఓ నుంచి ఈరోజు డిఆర్ఓ వరకు కూడా నేను వివిధ హోదాలో పనిచేసిన నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక మంచి సేవ చేసే భాగ్యం కలిగినందుకు, భగవంతుడు నాకు అవకాశం కల్పించినందుకు నేను చాలా ధన్యుడని అనుకుంటున్నాను. సో ఎప్పుడున్నా ఎప్పుడైనా సరే కోరిక ఏంటంటే ఒక మామూలు పర్సన్ మా దగ్గరకు వచ్చి పని చేసుకోవాలనేది నా ఉద్దేశం ఉంటుంది. ఆ రకంగానే నేను ఎక్కడ పని చేసినా కూడా అందరితో ప్రజలతో కలిసి ఆ రకంగా చేశాను. సో ఈరోజు నేను రిటైర్ అవుతుందంటే నాకు చాలా సంతోషంగానే నేను రిటైర్ అవుతున్నా. మంచిగా అందరికీ సేవ చేసిన అని అనుకునే నేను రిటైర్ అవుతున్నా. సో నాకు ఈ అవకాశం కల్పించిన భగవంతునికి, నా తల్లిదండ్రులకు నేను ప్రత్యేక అంటే రుణపడి ఉంటాను. సార్ అంటే రిటైర్మెంట్ ఈరోజుతో అయిపోతుందా? రేపటి నుండి మీరు అంటే నాకు ఇప్పుడు రిటైర్మెంట్ మేము ఎట్లా అంటే నాది ఎట్లుందంటే మనం పొద్దున్న లేచి ఆఫీసు ఇదే ఆలోచన చేసిన ఆ రకంగా లైఫ్ స్టైల్ అలవాటు ఉంది. కాబట్టి ఇక రిటైర్మెంట్ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఏదో ఒక రకంగా బిజీ కావాలని. ఏ రంగం వెళ్ళాలని అంటే చూస్తాను తర్వాత. ఇప్పుడే చెప్పు అంటే ఏదైనా ఎనీ యాక్టివిటీలో బిజీ ఉందామని నెక్స్ట్ టైం. 28 ఏళ్ళు సాగింది కదా సార్ మీ ప్రయాణాలు, మీ విషయంలో మీకు బాధ కలిగిన సంఘటనలు, సంతోషం కలిగిన సంఘటనలు ఏమైనా ఒకటి రెండు ముఖ్యమైన మాతో షేర్ చేసుకుంటా? అంటే బాధలు అంటే ఇప్పుడు బాగా ఫీల్ అయ్యింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండాలి అంటే ఉద్యోగరీత్యా అంటారా? ఉద్యోగరీత్యా ఉద్యోగం ఉన్నప్పుడు నేను అంటే ఒకటే ఒక సంఘటన, నేను ఆర్డీ ఉన్నప్పుడు ఒక విలేజ్లో ఒక పెద్ద అనుకోని సంఘటన జరిగింది. అక్కడ ఒక ఇంట్లో దాదాపు ఒక 10-12 మంది ఖాళీ చనిపోయింది ఆడ. ఆ దృశ్యాన్ని చూసి నేను ఇప్పటికి కూడా మరవలేను అని. అది అట్లా చనిపోయినాక లాస్ట్ ఈవినింగ్ వరకు వాళ్ళను ఖననం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. సో మేమే అదంతా నేను డిఎస్పి అందరం కలిసి మేము ఒక రాత్రి 12 గంటల వరకు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని తీసుకొచ్చి సరౌండింగ్ ఉన్న కావలకాలను అందరు తీసుకొచ్చి వాళ్ళని చేయడం ఒకటి చాలా విచారకరమైన సంఘటన. ఇంకా సంతోషం అంటే ఇక చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు వచ్చి సార్ మాకు ఈ పని అయింది మీరు చేసిండ్రు మాకు అని వాళ్ళు చెప్పడంలో, గ్రామాలలో నేను ఏంటంటే ఎక్కువ నేను విలేజ్లలోనే కూర్చొని అక్కడనే వాళ్ళ సక్సెషన్స్ కానీ ఏమన్నా డిస్ప్యూట్స్ ఫ్యామిలీ పార్టీషన్స్ ఉంటే అక్కడ కూర్చొని చేసినా కాబట్టి అదొక తృప్తి నాకు. అప్పట్లో పాస్బుక్లు అనేది చాలామందికి తక్కువ తెలుసు. ఇప్పుడంటే పాస్బుక్ ఇస్తామంటే కూడా తీసుకునేవాళ్ళు కాదు, కానీ కొంత ఒక ఎప్పుడైతే బ్యాంకర్స్ పాస్బుక్లు కావాలన్నప్పుడు ఇంకప్పుడు ప్రతి ఒక్కరు పాస్బుక్లు కావాలి, మా ఉందా భూమి మా అప్పటిదాకా వాళ్ళకి తెలియదు ఏం మా భూమి ఏ సర్వే నెంబర్ అనేది కూడా తెలియని రోజులు అవి. గ్రామాలలో పోయి వాళ్ళకి చదివినిపిస్తే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు, ఓహో మా భూమి సర్వే నెంబర్ ఇది కదా మాకు ఇది అని. మేము గ్రామాలలోనే పాస్బుక్లు ఇస్తుంటే వాళ్ళు చాలా సంతోషపోయారు. అటువంటి సంఘటనలు తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల సహకారాలు అందిస్తామని, మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని, పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుకునే అవకాశం లేదని బాధపడకూడదని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే చదువుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా బుక్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హాయల్లో బుక్స్ ఇవ్వడం కానీ
ఎక్కడ జరగలేదు. ఫీజు కూడా ఉండేది, కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు ఉచితంగా ఫీజు మాఫ్ చేయడం కాకుండా బుక్స్ చేయడం కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది. ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సులలో మా పెద్దలు మా వెంకటరెడ్డి గారు మా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 2 సార్లు కూడా ఇక్కడ జాబ్ మేళ పెట్టి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగించడం జరిగింది. చదువు చెప్పడమే కాదు, చదువు చెప్పిన తర్వాత ఉద్యోగాలు కూడా దొరకాలి వాళ్లకు అని చెప్పి చాలామందికి జాబ్ మేళ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు వొకేషనల్ కాలేజీకి గతంలో రేకుల కింద చదువుకునేది 2.5 కోట్ల బిల్డింగ్ కూడా మేము శాంక్షన్ చేశాం, టెండర్ అయిపోయింది, తొందరలోనే స్థాపిస్తాం. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి ప్రభుత్వ కళాశాలలోనే చదువుకొని ఉన్నతమైనటువంటి నాణ్యతమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి వాళ్ళు ఎక్కడ పోయినా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు దొరికేటట్లు, గవర్నమెంట్ రాకపోయినా ఎక్కడ పోయి పనిచేసినా ప్రైవేట్ రంగంలో కూడా కాంపిటీషన్లో వీళ్ళు పనిచేసేటట్లు ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనేక రకాల సంస్కరణలు తెస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ బాబునగారు పట్టణంలో అన్ని కళాశాలల్లో అదనపు గదులు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ స్కూళ్ళల్లో అనేక రకాల మార్పులు, డిగ్రీ కళాశాలలో కొత్తగా డిగ్రీ కళాశాల కూడా 2 తీసుకోవడం జరిగింది. మహిళా రెసిడెన్షియల్ కళాశాలలు 7 రెసిడెన్షియల్ స్కూల్ కూడా తీయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ మహబూబ్నగర్లో అన్ని ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రైవేట్ కళాశాలలో చదవాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్ చదవాల్సిన అవసరం, గవర్నమెంట్ స్కూల్లో కూడా దానికి ధీటుగా విద్యాభ్యాసం ఉంటుందనే రీతిలో ఈరోజు ఖచ్చితంగా తీస్తాం. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 7 బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే తక్షణమే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని ఇచ్చిన హామీని బీజేపీ మర్చిపోయిందని ఆయన దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పిఎస్ వార్డు కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ మాట్లాడుతూ ముట్టడి కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగలను మధ్యపెట్టి అధికారంలోకి వస్తున్న పార్టీలు ఇచ్చిన మాటలను మర్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణమే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును ఆమోదింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాతూరు రమేష్, గౌరవ అధ్యక్షుడు టి చంద్రశేఖర్, అధికార ప్రతినిధి చిన్నకేశవులు, ఉపాధ్యక్షుడు బాలరాజ్, ఏర్పుల శేఖర్, రాయకంటి రామదాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా మరి 4 జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లు ABCDలు జరగాలని చెప్పి, మాదిగలకు 12% రిజర్వేషన్లు అమలు జరగాలనే డిమాండ్తోన, మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కేంద్రంలో మా ప్రభుత్వం ఖచ్చితంగా మీ అంశమైన ABCD వరకు కన్నా ఖచ్చితంగా పార్లమెంటు బిల్లు పెట్టి అమలు చేస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మొండిగా నిరసన కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా గత సంవత్సరంలో కూడా 2 సమావేశాలు జరిగితే పార్లమెంటు సమావేశాలు, ఆ సమావేశంలో ఖచ్చితంగా బిల్లు పెడతామని చెప్పి వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఇలా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మాదిగలను అంటే కేంద్ర ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తూ ఏదైతే వర్గీకరణ అంశం విషయంలో కాలయాపన చేస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి వచ్చే నెల జూలై 7 నాడు బీజేపీ కార్యాలయం ముట్టడించడానికి దాదాపుగా ఈ సన్నద్ధం కార్యక్రమ సదస్సు నిర్వహించడం జరుగుతుంది సమావేశం. ఎందుకంటే సమాజంలో మేము అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకొని మా డిమాండ్ కూడా వాళ్ళు అన్ని రకాల అన్ని NDA ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ UPA ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్గా గతంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్న అన్ని కూడా చంద్రబాబు నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వర్గీకరణ ఇది మాదిగలకు న్యాయమైన డిమాండే, ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పి నేను అవసరమైతే తెలంగాణలో ఇవాళ ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తున్న చంద్రశేఖరరావు గారు కానీ ఇవాళ వర్గీకరణ అంశంలో అందులో ఉన్న మాల సోదరులతో కలుపుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఇవాళ చేతులు దులుపుకోవడం కాదని కేసీఆర్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతనంగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తక్షణం జిల్లా కమిటీకి బాధ్యతలు ఇస్తూ భవిష్యత్ పోరాటానికి సిద్ధం చేస్తూ ప్రతి గ్రామ మండల స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి యొక్క కమిటీలు నిర్మాణం చేసి ఈ ఉద్యమాన్ని బలవంతం రాష్ట్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వ పాలన ఉద్యమం చేయడానికి ఈ సందర్భంగా సిద్ధం చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఖచ్చితంగా జూలై 7 నాడు అంతలోపగానే ప్రభుత్వం
నిర్ణయం తీసుకుని కేబినెట్ ఖచ్చితంగా బిల్లు విషయంలో ప్రత్యేక కృషి చేయకపోతే మాత్రం బీజేపీ కార్యాలయాన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో ముట్టడిస్తామని రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కులాలను కాపాడే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలోని పూజారులకు విశ్రాంతి వసతి గృహాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. దాదాపు 5 లక్షల రూపాయల నిధులతో ఈ విశ్రాంతి వసతి గృహాన్ని నిర్మించామని, పూజారులు సేద తీర్చుకునేందుకు విశ్రాంతి వసతి గృహం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మావునారు పట్టణంలో రాఘవేంద్ర స్వామి మఠం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా పక్కన ఉన్నటువంటి కాలనీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ అభివృద్ధి కావడం జరిగింది. భక్తులందరూ కూడా, మేము చిన్న ఉన్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లో కూడా ప్రతి గురువారం వచ్చి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుని వెళ్ళేది. మరి ఇక్కడ అన్ని పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, పేదవాళ్ళకు కూడా సహాయ సహకారాలతో పాటు పెళ్ళిళ్ళు అని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి రాఘవేంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఇక్కడ ఏర్పాటు కావడం, అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగడం, మంత్రాలయ స్వామి స్వయాన ఇక్కడ ఉండడానికి రీతిలో పాలమూరు ప్రజలందరూ కూడా నిత్యం ఇక్కడ పూజారులు, మఠం వాళ్ళు కూడా ఎప్పుడూ భజన దేవునికి ప్రార్థనలు చేస్తూ దైవ నామస్మరణతో మారుమోగుతుంటుంది ఈ గుట్ట మొత్తం కూడా. ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఇంకా ఉంటాయి. ఇప్పుడు చేసినటువంటి సహాయ సహకారానికి ఇంకా అదనంగా మీరు ఏది కోరినా కూడా అవన్నీ మేము చేస్తాం. మీ మఠానికి, ఇక్కడ దేవాలయానికి అన్ని రకాల సేవలు చేయడానికి మేము ఎల్లప్పుడూ ఉంటాం. మీకు ఏ కొరత ఉండదు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా మంచి నీళ్ళు వస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా సౌకర్యాలు. దేవాలయ అభివృద్ధి కోసం పాలక మండలి సభ్యులు కలిసికట్టుగా పనిచేసి ఈశ్వర వీరపయ్య స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలోని ఈశ్వర వీరపయ్య స్వామి దేవస్థాన నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయంకు వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. దేవాలయం కోసం భక్తులు కూడా సహకరించాలని, అలాగే దాతలు కూడా ఆలయం అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన చెప్పారు. దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడుతూ దైవసేవలో తమ వంతు సహాయం చేస్తానని దేవాలయ అధ్యక్షుడు కొండ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జెట్టి నరసింహారెడ్డి, కురుమూర్తి దేవస్థాన చైర్మన్ సురేందర్ రెడ్డి, తేరాస మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సేవే మార్గంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగిన నాడే సమాజంలో శాంతి సౌఖ్యాలు వెల్లువిరుస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉన్నవారికి అన్ని విధాలుగా ఆ భగవంతుడే తోడ్పాటును అందిస్తాడని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ వార్షిక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అమోఘమైనవని, ఇందుకు గాను ఈ సొసైటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించవలసిందేనని చెప్పారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో మరిన్ని వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాల స్థాయికి తీసుకురావాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ సభ్యులే కాకుండా ప్రముఖులంతా తమ పుట్టినరోజు కార్యక్రమాలు రెడ్ క్రాస్లో జరుపుకొని విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ఉత్తమ సేవలు అందించిన వారితో పాటుగా కలెక్టరేట్ బీట్ పాత్రికేయులు పసుపుల శ్రీనివాస్, రమణలను ఎమ్మెల్యే శాల్వ జ్ఞాపకాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మధ్య అనంతరెడ్డి, మాజీ అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, యాదయ్య గుప్తా, నటరాజ్, జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ రెడీ సార్ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని దేవరకర్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దేవరకర పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లు లేని చాలా గ్రామాలకు బీటీ రోడ్లు వేయడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహారెడ్డి, తెరాస అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంతకుముందు రోడ్లు లేక బస్సులు తిరగలేని పరిస్థితి, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేవరకర్ర కాన్స్టిట్యూన్సీకే దాదాపు 18 గ్రామ పంచాయతీలకు కొత్తగా బీటీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి 104 గ్రామ పంచాయతీలు ఉంటే, రాష్ట్రం ఏర్పడే నాటికి 38 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు లేవు. అంటే 70 స్వాతంత్రం నుంచి మనం సాధించింది అది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని 18 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్ శాంక్షన్ చేసి అలా వర్కులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వర్కులు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు బీటీ రోడ్లు అన్నీ మంచిగానే కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సు సౌకర్యం కల్పించాలని డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసినాం. కొన్ని మండలాల్లో ఆల్రెడీ ప్రజలకు అనుకూలంగా ఉండే రూట్లన్నీ కూడా ప్రజల అంటే ఎక్కువ రష్ ఎక్కువ ఉన్న దా ఏరియాకి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవరగారం మండలానికి సంబంధించి కూడా అధికారులను కోరుతూ ఉన్నాం. వాళ్ళు కూడా తొందరలోనే యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ, రాబోయే కాలంలో ఇంకా ఈ బస్టాండ్కి సంబంధించిన మిగతా కార్యక్రమాలు కూడా అతి తొందరలోనే కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత 3 కింద సర్పంచ్ పదవిని కోల్పోయిన అమిస్తాపూర్ సర్పంచ్ సంగీత ఉన్నత అధికారుల ఆదేశం మేరకు మళ్లీ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తన ఛాంబర్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని సంగీత తెలిపారు. తమపై ఉన్నత అధికారులకు అనవసరమైన ఫిర్యాదులు చేసి తమను గత 3 సర్పంచ్ పదవికి దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా తరపున న్యాయం ఉంది కాబట్టి మళ్లీ సర్పంచ్గా పదవి బాధ్యతలను అధికారులు అప్పగించారని సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సర్పంచ్ భర్త హతిరామ్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ సంగీత గుర్తు మండలం ఒక గతంలో 2 కింద సస్పెండ్ చేసినందుకు కలెక్టర్ గారుకు స్టే కోర్టు నుంచి స్టే తెచ్చినందుకు నేను అభివృద్ధికి అందరికీ ధన్యవాదాలు.
నెల 15 రోజుల నేను స్టే చేసుకున్నాను. తిరిగి నేను సాధించాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవే మార్గంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. రెడ్ క్రాస్ వార్షిక సమావేశంలో పిలుపునిచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ముగిసిన డిఆర్ఓ భాస్కర్ పదవీకాలం, అభినందించిన కలెక్టరేట్ ఉద్యోగులు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి. నీటి అక్రమ మళ్లింపు విచారణ జరిపించాలని డిమాండ్. తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. జూలై 7న బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి తరలిరావాలన్న తెలంగాణ ఎంఆర్పీఎస్ నేత పరమేశ్వర్ మాదిగ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.